అందరికీ నమస్కారం నమస్కారమమ్మ ఫస్ట్ మొదటగా చెప్పుకోవాల్సిన అంశం వచ్చేసి తెలుగు పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది మీరు తొమ్మిదో క్లాస్లో పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది కదా కానీ పదో క్లాస్లో అట్లుండదు నూరు మార్కులు ఒకటే ప్రశ్నపత్రం ఇస్తారు దీంట్లో విభాగం ఒకటి ఏంది ఇస్తారు రెండు ప్రతిపద అర్థాలు ఇస్తారు దాంట్లో ఒకటి మాత్రమే రాయల్ల ఎనిమిది మార్కులు ఉంటాయననా రెండు దాంట్లో ఏదో ఒకటి మాత్రమే రాయల్లా చూడండి ఒకటి ఇంటూ ఎనిమిది జిక్వల్ ఎనిమిది మార్కులు తర్వాత క్రింది పద్యాలలో ఒకదానిని పాదభంగం లేకుండా పూరించి భావం రాయండి ఇక్కడకు ఇక్కడకున్నంతే రెండు పద్యాలు ఇస్తారు ఏదో ఒక పద్యాన్ని తప్పులు లేకుండా అంటే పాదాలు అంటే పద్యంలో లేనని ఏమంటారు అంటారు కదా తప్పులు లేకోకుండా ఏ లైన్లో ఆ లైన్లోకి వచ్చేదట్లు రాయాలా దానికి కూడా ఎనిమిది మార్కులు ఎనిమిది ఒకటి ఇంటి ఎనిమిది కూడా ఎనిమిది మార్కులు ఇక్కడ చూడండి ఒకసారి పెడతాను తర్వాత క్వశ్చన్ నెంబర్ మూడు రామాయణంలోని ఒక కాండం నుండి ఇచ్చిన కింది సంఘటనను వరుస క్రమంలో రాయండి ఉన్నాయి కదా యుద్ధకాండ అరణ్యకాండ ఎట్లుంటాయి రామాయణంలో దానిలో ఓ కాండం నుంచి ఏదైనా సంఘటనలు ఇస్తారు చూడండి ఇక్కడ మిథిలా నగరం సమీపానికి చేరుకున్న విశ్వామిత్రులు రామలక్ష్మణులు తర్వాత దేవతలందరూ బ్రాహ్మణులు చేరి తమ గోడలు గోడు వెళ్ళపుచ్చుకున్నారు ఇట్లా ఇస్తారు దానిలో మొదట ఏదొస్తుంది తర్వాత ఏమొస్తుందని కరెక్ట్గా పెడితే ఎనిమిది మార్కులు తర్వాత క్వశ్చన్ నంబర్ నాలుగు క్రింది అపరిచిత గద్యాన్ని ప్రకటన చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి అంటే ఒక పేరాగ్రాఫ్ ఇస్తారు ఇక్కడ ఏమి ఇచ్చినారు కరోనా భూతాన్ని తరుముదాం భరోసా గల జీవితాన్ని గడుపుదాం కరోనాకు సంబంధించి ఒక కరపత్రం ఇచ్చినారు దీనికి సంబంధించిన కింద ప్రశ్నలు ఇచ్చింటారు కానీ దీనిలోనే ఈ కరపత్రంలోనే సమాధానం ఉంటుంది కాబట్టి కరపత్రాన్ని విద్యార్థులు జాగ్రత్తగా గమనించాల నేను మోడల్ చెప్తున్నానుమా పరీక్ష ఏ విధంగా ఉంటుందనే చెప్తున్నాను తర్వాత ఇది విభాగం ఒకటి అయిపోయింది తర్వాత విభాగం టూ అవగాహన ప్రతిస్పందన అయిపోయింది మా తర్వాత ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం వ్యక్తీకరణ సృజనాత్మకత తెలుగులో అవగాహన ప్రతిస్పందన వ్యక్తీకరణ సృజనాత్మకత భాషాంశాలు ఇట్లా మూడు రోమన్ ఉంటాయి ఇప్పుడు రెండోది విభాగం రెండు ఏంది రోమన్ టూ వ్యక్తీకరణ సృజనాత్మకత ఇదిలో ముప్పై ఆరు మార్కులకు ఉంటుంది చూడండి క్రింది ప్రశ్నలకు నాలుగు ఐదు వాక్యాల్లో సమాధానాలు వ్రాయండి చూడండి చిన్న ప్రశ్నలే ఇవి చూడండి ఏమి చిన్న క్వశ్చన్ నెంబర్లు కరెక్ట్గా వేయండి రోమన్ నెంబర్లు కరెక్ట్గా వేయండి అట్లేస్తేనే మీకు మంచి మార్కులు వస్తాయి క్వశ్చన్ నెంబర్ ఐదు సముద్ర లంకణం పాఠ్యభాగ కవి అలయరాజు రామభద్రుడు గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి తర్వాత లేఖ ప్రక్రియను వివరించండి తర్వాత క్వశ్చన్ నెంబర్ ఏడు భరతుడు పాత్ర స్వభావం రాయండి తర్వాత క్రింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో జవాబులు రాయండి ఇది పెద్ద ప్రశ్నలమ్మా చూడండి మూడు ఇంటూ ఎనిమిది ఈక్వల్ టు ఇరవై నాలుగు మార్కులు అంటే ఒక్కొక్క దాంట్లో రెండు రెండు ఇస్తారు ఎనిమిదో క్వశ్చన్ నెంబర్ తొమ్మిదో క్వశ్చన్ నెంబర్ పదో క్వశ్చన్ నెంబర్ దానిలో ఒక్కొక్క దాంట్లో రెండు రెండు ఇస్తారు పైనది వస్తే పైని రాయచ్చు కిందది వస్తే కింద రాయచ్చు ఒక్కొక్క దానికి ఎనిమిది మార్కులు ఎనిమిది మూడు మూడు ఇంటి ఎనిమిది జీక్వల్ టు ఇరవై నాలుగు మార్కులు చూడండి ఎనిమిదో క్వశ్చన్ నెంబర్ ఏంది గోరంత దీపాలు కథానికలోని వృద్ధుడు ప్రయోగజకులైన యువకుడి మధ్య సంబంధాన్ని అనురాగాన్ని సొంత మాటలు వివరించండి రొసేది రాయండి లేదా పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టినిల్లు దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి అదన్నా రాయచ్చు తర్వాత క్వశ్చన్ నెంబర్ తొమ్మిదిలో శ్రీరామ సుగ్రీవుల మైత్రి వివరించండి చూడండి మా ఎనిమిది తొమ్మిది పది క్వశ్చన్ నంబర్లలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి రాయాల నాకు ఎనిమిదో దాంట్లో రాదు తొమ్మిదో దాంట్లో రెండు వస్తాయి రెండు రాస్తాను నాకు మార్కులు రాలంటే రావు ఏ క్వశ్చన్ నెంబర్లో రాయమన్నప్పుడు రాయాల అర్థమైందన ఒక్కొక్క ఎనిమిది తొమ్మిది పదిలో ఖచ్చితంగా అంటే ఒక్కొక్కటి రాయాలన్నప్పుడు రాయాలా తర్వాత శ్రీరామ సుగ్రీవుల మైత్రి వివరించినప్పుడు మీకు రాకపోతే అదొస్తే రాయండి లేకపోతే మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం దీన్ని ప్రశంసాన్ని ప్రాశస్యాన్ని గురించి రాయండి అదన్నా రాయచ్చు తర్వాత క్వశ్చన్ నెంబర్ పది పేదలకు దానం చేయడం వల్ల మనం పొందే మేరను గురించి తెలియచేస్తూ మిత్రునికి లేఖ రాయండి అదన్నా రాయండి లేకపోతే అది రాకదు రాకుంటే మహిళల పట్ల చూపుతున్న వివక్షతను వారి మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ మహిళలందరూ ధైర్యం ధైర్యంతో మెలగాలని తెలియచేసేలా ఒక కరపత్రం రాయండి ఎనిమిది తొమ్మిది పది క్వశ్చన్ నంబర్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఖచ్చితంగా రాయాల తర్వాత విభాగం మూడు భాషాంశాలమ్మ ఇది గ్రామర్ వ్యాకరణం ఉంటుంది ముప్పై రెండు మార్కులకి పరీక్ష మొత్తం నూరు మార్కులకు ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ ఉండదు గుర్తుంచుకోండి తొమ్మిదవ తరగతిలో లాగా కాదు విద్యార్థులు నిదానంగా గమనించుకుంటూ నేర్చుకోండి తర్వాత విభాగం మూడు భాషాంశాలు ముప్పై రెండు మార్కులకు ఉంటాయి క్వశ్చన్ నంబర్ పదకొండు రాజు కువలయానందుడు ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి ఓకేనా కువలయం అంటే కలువప్పు తర్వాత ఇంకా ఏంది భూమి అని అర్థం వస్తుంది రాజు భూమిని పాలించే ప్రజలను భూమికి ఆనందం కలుగజేస్తాడు కలువ పూలకు రాజు ఎవరు కలువ పూలు ఎప్పుడు వస్తాయి రాత్రి వస్తాయి కదా కలువలు ఎవరికి రాజు చందమామ కదా ఇక్కడ కువలయం అంటే రెండు అర్థాలు వచ్చినాయి భూమి కలువ పూ అని అట్లా ఒక మాటకు వేరే వేరే అర్థాలు వస్తే దాన్ని ఏమంటారు మళ్ళీ నేను ప్రత్యేకంగా అలంకారాలు వీడియో చేసి పెడతాన్నానా దాన్ని గమనించండి తర్వాత క్రింది పద్య పద్యపాదాన్ని గుర్తించి ఘన విభజన చేసి ఏ పద్యపాదమో రాయండి ఇది రెండు మార్కులు చూడండి ఇక్కడ ఒక పద్యంలో పాదం ఇచ్చినారు ఆ పద్యపాదము ఏ చంపకమాల ఉత్పలమాల మర్త్యవంశార్థులం ఇట్లుంటాయి అది ఘన విభజన చేసి ఏదో గుర్తించాల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గనక మన ఛానల్లో ఘన విభజనకు సంబంధించి చాలా సులభమైన పద్ధతిలో ఎలా చేయాలని నేను చెప్పినాను సబ్స్క్రైబ్ చేసుకోండి మా క్రింది ప్రశ్నలకు సంబంధించి సారీ మా క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి పదమూడవ క్వశ్చన్ నెంబరు అసురుల అంటే ఏమి ఇక్కడ అర్థం రాయండి ఒక మార్క్ అసురులు అంటే రాక్షసులు కదా తర్వాత రెండవ ఇప్సితం ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినారు గీత గీసిన పదానికి అర్థం గుర్తించి విడిగా రాయండి అని దీనికి కూడా ఒక మార్క్ పద్నాలుగో క్వశ్చన్ నెంబర్ కరోనా కేసుల నిర్ధారణ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే గొప్ప ఖ్యాతి గాంచింది ఇక్కడ ఖ్యాతి అంటే చూడండి మా గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి క్యాతి అంటే గొప్ప ఇట్లాంటివి ఉంటాయి కదా తర్వాత రెండవ పసిడి అనే దాన్ని కంట్రలైన్ చేసినారు గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి ఇక్కడ చూడండి పసిడి అంటే పుత్తడి బంగారం ఓకేనా ఆప్షన్ ఒకటి తర్వాత పదహైదవ క్వశ్చన్ నెంబర్ ఒకటవ ఆ దాంట్లో భాష ఇచ్చినారు రెండు మార్కులు గీత గీసిన పదానికి ప్రకృతి రాయండి బాస అంటే ప్రకృతి అండి భాష తర్వాత రెండవ సిరి గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించి విడిగా రాయండి సిరి అంటే శ్రీ అని అర్థం ఓకేనా తర్వాత పదహారవ క్వశ్చన్ నెంబర్ ఒకటవ పిల్లల పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండాలి రెండు మార్కులు గౌరవం అంటే వికృతి గౌరవం తర్వాత రెండవ మంచి పుస్తకం చదవడం వల్ల జ్ఞానం కలుగుతుంది గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి పుస్తకం అంటే పొత్తము వికృతి ఆప్షన్ రెండవయి తర్వాత పదిహేడవ క్వశ్చన్ నంబర్ మనం ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్త వహించాలి అతి ప్లస్ అంతా విడదీస్తే ఓకేనమ్మా చూడండి పక్కన ఇచ్చిన గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి ఒక మార్క్ అత్యంత అంటే అతి ప్లస్ అంతా తర్వాత పద్దెనిమిదో క్వశ్చన్ నంబర్ రామ ప్లస్ అయ్యా సన్ని పదాన్ని కలిపి రాయండి రామయ్యా ఒక మార్క్ తర్వాత క్వశ్చన్ నంబర్ పంతొమ్మిది తర్వాత క్వశ్చన్ నెంబర్ పంతొమ్మిది అమ్మ గీత గీసిన పదం గీత గీసిన పదానికి గీత గీసిన పదంలోని సంధిని గుర్తించండి పుణ్యాంగన దీనికి ఏదో సంధి గుర్తించాల ఓకేనమ్మా తర్వాత ఇరవై క్వశ్చన్ నెంబర్ తన శిష్యులతో కలిసి గంగానది ఇక్కడ గీత గీసిన సమాన పదానికి విగ్రహ వాక్యం రాయండి దీనికి ఒక మార్క్ తర్వాత క్వశ్చన్ నెంబర్ ఇరవై ఒకటి సూర్య చంద్రులు మనకు ప్రత్యక్ష దైవాలు సూర్య చంద్రుడు అంటే ఇక్కడ గీత గీసిన పదం ఏ సమాసము గుర్తించండి ఇక్కడ రెండు వచ్చిందమ్మా ద్వంద్వ సమాసం సూర్యుడు చంద్రుడు రెండు కదా వేరు వేరు తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లి ఇట్లా రెండు రెండు వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు ద్వంద్వ సమాసం అని గుర్తుంచుకోండి తర్వాత ఇరవై రెండు కింది పదాలలో దిగు సమాస పదాన్ని గుర్తించి విడిగా రాయండి దిగు సమాసం ఏందో గుర్తించాల ఇక్కడ సంఖ్య వచ్చిందంటే దిగు సమాసం ఇక్కడ చూడండి కింద దానిలలో నాలుగు గీతాలు నాలుగనే సంఖ్య కాబట్టి సంఖ్య వచ్చింది ఇక్కడ ఒకటో ఆన్సర్ ఒక మార్క్ తర్వాత ఇరవై మూడు తుఫాను పంట పొలాలను నాశనం చేయడంతో రైతులు గుండెలు బరివెక్కాయి ఇక్కడ గుండెలు బరివెక్కడం అనే దానికి జాతీయం రాయాలి గుండెలు బరివెక్కడం అనే మాట ఎక్కడూ వాడతాం మనము మిక్కిలి బాధ కలిగినప్పుడు గుండె బరువెక్కడం అనే మాటను వాడతాం తర్వాత క్వశ్చన్ నెంబర్ ఇరవై నాలుగు రక్ష ఈ జాతీయాన్ని ఉపయోగించి సొంత వాక్యాన్ని రాయండి నాకు నా చదువే శ్రీరామరక్షగా ఉంటుంది అనే మాటకు నేను ఏది ఏదైనా సంతోషకరమైన మాట వచ్చినప్పుడు దాన్ని నేను శ్రీరామరక్ష అనే మాటను ఉపయోగిస్తాను తర్వాత ఇరవై ఐదోది పురిటిలోనే సంధి పుట్టడం ఈ జాతీయం ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి దీనికి కూడా రెండు మార్కులు అమ్మ సపరేట్గా ప్రత్యేకంగా ఒక పీడిఎఫ్ని తయారు చేసి పెట్టినానమ్మ దాంట్లో దీనికి సంబంధించిన ఆన్సర్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి సులభమైన విధంగా కావాలంటే మీ కోరిక ప్రకారం ఇంకొకసారి నేను తీసి మీకు చూపడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మ తర్వాత ఇరవై ఆరు ఇక నాకు ఇక్కడ వసింపదగదు ఈ వాక్యానికి సరైన ఆధునిక భాషా వా భాషా పరివర్తనను గుర్తించి రాయండి ఇక్కడ అదేందో ఒక మార్క్ ఇరవై ఏడు ప్రజలందరూ భై భౌతిక దూరం పాటిస్తున్నారు ఈ వాక్యానికి వ్యతిరేక వాక్యం రాయండి భౌతిక దూరం పాటించడం లేదు వ్యతిరేక వాక్యం ఒక మార్క్ ఇరవై ఎనిమిది క్రింది పదాలలో వ్యతిరేక అర్థాన్ని క్రియను గుర్తించండి చూడు చదివింది చదవక చదువుతూ చదవతే చదవక అనే వ్యతిరేకం ఓకేనా తర్వాత ఇరవై తొమ్మిదో క్వశ్చన్ నెంబర్ వాల్మీకి రామాయణంను రచించను ఒక్క మార్క్ కర్తరీ వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చి రాయండి ముప్పయ క్వశ్చన్ నెంబర్ జానపదుడు తన మిత్రునికి ఉత్తరం రాశాడు ఈ వాక్యం కర్మణి వాక్యంగా మార్చినప్పుడు ఇలా ఉంటుంది ఒక్క మార్క్ జానపదునిచ్చే తన మిత్రునికి ఉత్తరం ఖాళీ పూరించండి తర్వాత ముప్పై ఒకటవ క్వశ్చన్ నంబర్ గోపాల్ చెట్టు ఎక్కగలడు ఇది ఏ రకమైన వాక్యమో రాయండి ఒక మార్క్ తర్వాత ముప్పై రెండవ క్వశ్చన్ నంబర్ ఆహా ఈ సంగీతం ఎంత వీణుల విందుగా ఉంది ఇది ఏ రకమైన వాక్యమో రాయండి ఇది కూడా ఒక రకమైన వాక్యం ఆహా ఇక్కడ ఆశ్చర్యార్థకం వచ్చింది తర్వాత వచ్చే వీడియోలో మీకు ఆశ్చర్ధకం అంటే ఎలా ఉంటుంది ప్రశ్నార్థకం అంటే ఎలా ఉంటుంది ఇవన్నీ చేసి పెడతానమ్మా తర్వాత మనం పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తానన్నాను కదా ఈ కొ ఇది అప్లోడ్ అయిన వెంటనే నేను తర్వాత వీడియో మీకు పీడిఎఫ్ పెడతాను ముప్పై రెండు ముప్పై మూడో క్వశ్చన్ నెంబర్ మీకు శుభం కలుగుగాక ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించి విడిగా రాయండి ఓకేనమ్మా నా వీడియోను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలమ్మా